కృష్ణా జిల్లాలో సంచలనం రేకెత్తించిన మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ మోకా భాస్కర్రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిందని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రబాబు శనివారం మీడియా సమావేశంలో ప్రకటించారు. గత దాదాపు 7-8 ఇయర్స్ నుంచి వీళ్ళ మధ్య ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు, ఒకే ఏరియా వాళ్ళు, పొలిటికల్ గా డిఫరెంట్ గ్రూప్స్ సంబంధించిన వాళ్ళు, అప్పటి నుంచి కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆధిపత్య పోరు రాజకీయంగా ఉంది, అలాగే ఆ కులం వర్గం కూడా సామాజిక వర్గానికి కూడా మధ్యలో కూడా ఉంది. దాంట్లో నేపథ్యంలో ఈ చిన్న చిన్న తగాదాలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఆగలేదు. దాంతో ఏమైంది, ఇతను సర్వే అయినంత వరకు, ఇతను స్పీడ్ గా ఇతను రాజకీయంగా ఎదుగుతున్నంత వరకు మన సర్వైవల్ ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఎలిమినేట్ చేసామంటే మన రాజకీయంగా ఇతను మనకు ప్రత్యర్థి ఉండడం అనే దాని మీద వీళ్ళు ఫైనల్ గా డిసైడ్ చేసుకొని ఆ చిన్నపిల్లల ఇద్దరిని కూడా, వాళ్ళని ఇద్దరు ఏదైతే మన 17-20 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. ఎందుకంటే ఒకే కారణంతో జరిచినందుకు గత 7-8 ఇయర్స్ గా వీళ్ళ మధ్య ఉన్న పోరు ఏదైతే ఉందో, రాజకీయంగా కావచ్చు, కులపరంగా, అవన్నీ కలిపి వీటికి దారి తీసాయి. 30 నుంచి కూడా అటెంప్ట్ ప్లాన్ చేశారు, అప్పుడు ఫెయిల్ అయిపోయారు. తర్వాత సబ్సిక్వెంట్ గా కూడా మధ్యలో వీళ్ళు గెలవడం జరిగింది. గెలవడం వీళ్ళు కౌన్సిలర్ గా గెలిచారు, వీళ్ళు వదిన వాళ్ళు నాచారాయ వదిన ఆ పీరియడ్ లో వాళ్ళ డెవలప్మెంట్ లో భాగంగా పడేసి ఆ టైంలో చేయకూడదని చెప్పి నిర్ణయించుకుని అప్పుడు చేయలేదు. మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఏమైందంటే వీళ్ళ మధ్య పూర్వంగా మరి తీవ్రంగా అయిపోయి చిన్న చిన్న గొడవలు కూడా ప్రతిరోజు గొడవలు అవుతున్న దాంట్లో ఒకసారి కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా వేసుకుపోయారో ఏమనుకుని వీళ్ళు ఎలిమినేట్ చేసేంత వరకు మనం ఎదుగుదల లేదని చెప్పి నిర్ణయించుకున్నాం అన్నది నిందితుల మా వాగ్మూలం. దాని బేసిస్ పైన సర్కాన్షియస్ ఎవిడెన్స్ బేసిస్ మీద మనకు వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇంటరాగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఇంకా డీటెయిల్ గా ఇంకేమేమి కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి. సార్ విచారణ అనేది కదా, ఆల్రెడీ కొల్లు రవీంద్ర గారిని మనం అరెస్ట్ చేయాలంటే మొట్టమొదటి చిన్న ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చిన రోజే మనం అరెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా వేరియస్ రీజన్స్, మనం టెక్నికల్ డేటా తీసుకున్నాము, దానికి అదర్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించినాం, తర్వాత అతన్ని ఇంటి దగ్గర ఇక్కడికి వెళ్ళి మనం నోటీస్ సర్వ్ చేసి అతన్ని తీసుకుందామని ప్రయత్నం చేసినప్పుడు అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. డైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ గానే భేటీగా వచ్చిండొచ్చు, వెనక్కి నుంచి అతని మిత్రుల సాయంతో వెనక నిచ్చెన వేసుకొని దిగిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోవాల్సిన అవసరం లేదు, ఆయన నిజంగానే ఇలా తప్పు చేయాల్సి లేనిది అన్నప్పుడు ధైర్యంగా ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ ఆయన పారిపోయాడు, పారిపోయి మనకి ఎక్కడ పారిపోతూ దొరికాడు. అయినప్పుడు దొరికిన తర్వాత కూడా రెండు మాకు సాయంత్రం దొరికిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా విచారణ జరిగింది. ఏదైతే మనం ఉన్నాయో అవన్నీ డీటెయిల్ గా అతను విచారణ జరిపిన తర్వాతనే మనం ఆయన అరెస్ట్ చేశాము. ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ గా పోలీస్ ప్రొఫెషనల్ గా వాళ్ళకున్న ఆధారాల మేరకు ప్రైమర్ కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. పర్సనల్ డీటెయిల్స్ లో తెలియదు, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు టూ అర్లీ మనం చెప్పడం, బట్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఛార్జ్ చేస్తే ఫైన్ వస్తాయండి. బట్ వాళ్ళ ఫోన్స్ అయితే ఖచ్చితంగా మనకు రికార్డెడ్ గా ఉన్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా మాట్లాడినది, తర్వాత ఫోన్ ఇచ్చిన విషయం వాళ్ళందరినీ మనం వెరిఫై చేసుకున్న తర్వాత మనం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం ఇంకా కొంతమంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అది కూడా రాబోయే మనకు ఇన్వెస్టిగేషన్ లో 2-3 డేస్ తో అది కూడా ఫైనల్ అయితే లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మనకు కూడా ఫర్దర్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ మనకు రాలేదు. అదే ఇప్పుడు 4-5 రోజులు 25th 26th తర్వాత నుంచి డైరెక్ట్ గా ఈ నాన్సరే అతని ఫోన్ కు మనకు కాంటాక్ట్ లేవు. సో దాని అన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ప్రాథమికంగా ఈ నేరంలో అతను ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించి మనం ఈరోజు కరెక్ట్ చేస్తాం. సంబంధం అంటూ ఉండదు, ఎందుకంటే 2013 మర్డర్ కేసులో మొట్టమొదటిగా భాస్కర్ రావును, తర్వాత వాళ్ళు అన్న కొడుకునే దినేష్ నిద్దని మనం వాళ్ళు గుడ్డాయిగా చేశారు అప్పట్లో కేసులో. సబ్సిక్వెంట్ గా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళిద్దరు